హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మౌన శాసనం 4వ భాగం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. కమాన్, ఇంకా ఆలస్యం ఏమిటి అన్నాడు నందగోపాల్. ఆ మరిక్షణంలోనే ప్యాంట్ జోబులోంచి సూదులు ప్యాకెట్ను బయటికి తీశాడు ఒక ప్రయాణికుడు. సంచిలోంచి మేకులు, వెదురుబుట్టలోంచి కారం డబ్బా, పాలిథిన్ ప్యాకెట్స్లో ప్యాక్ చేయించిన మసాలా పొడి బయటకు తీసి ఆ వ్యక్తి వైపు కదిలారు. అప్పటికే అతన్ని కదలకుండా పుచ్చుకున్నారు నలుగురు ప్రయాణికులు. పూర్తిగా బెదిరిపోయాడు ఆ వ్యక్తి. తనను సమీపిస్తున్న ప్రయాణికులను చూసి గజగజ వణికిపోతూ, వద్దు, నన్నేమీ చెయ్యొద్దు, నిజం చెప్పేస్తాను, నన్ను ప్రాణాలతో వదిలేస్తే అంతే చాలు అంటూ అరిచాడు. చెయ్యెత్తి ప్రయాణికులను ఆగమన్నట్టు సైగ చేశాడు నందగోపాల్. ఆల్ రైట్, నిన్నేమీ చెయ్యం, నిజం చెప్పు అన్నాడు నందగోపాల్. మేము దొంగలం కాదు, ఆ సంగతి నాకు తెలుసు. నాకు తెలియాల్సింది ఇదంతా చేయిస్తున్నది ఎవరు, ఎందుకు అన్నది. అతను భయంగా చూశాడు. భయపడకు, చెప్పు. మా బాస్ పేరు అన్నాడతను. అంతవరకే అనగలిగాడు అతను. అదే సమయంలో దూరంగా ఉన్న ఒక చెట్టు చాట్ నుండి ధన్ ధన్ అంటూ గర్జించింది ఒక రివాల్వర్. హృదయ విదారకమైన ఆర్తనాదాన్ని వెలువరిస్తూ నేల కొరిగిపోయాడు ఆ వ్యక్తి. ఎగిరి పక్కకు దూకాడు నందగోపాల్. గెట్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ, గొంతు చించుకుని అరిచి ప్రయాణికులను హెచ్చరిస్తూ చాప చుట్టలా దొర్లుకుంటూ సమీపంలో ఉన్న ఒక పొదచాటుకు పోయాడు. భయాందోళనలతో కీసరు బాసరగా అరుస్తూ చట్రాతికేసి కొట్టిన బల్ల పెంకులా చల్లా చెదురుగా పొదల వెనక్కి పరుగులు తీయటం ప్రారంభించారు. పొదచాటున పొజిషన్ తీసుకున్నాడు నందగోపాల్. బుల్లెట్స్ దూసుకువచ్చిన చెట్టువైపు గురిపెట్టి రివాల్వర్ ప్రయోగించడం ప్రారంభించాడు. ధన్ ధన్ అంటూ ఒకదాని తర్వాత ఒకటిగా గర్జిస్తున్న రివాల్వర్ గర్జనలతో దద్దరల్లిపోయిందా చెట్ల తోపు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత చెట్టువైపు నుండి గర్జిస్తున్న రివాల్వర్ ఉన్నట్టుండి మౌనం వహించింది. ఫైరింగ్కి స్వస్తి చెప్పి వెనుతిరిగి పరుగు తీయటం ప్రారంభించాడు చెట్టు చాటున ఉన్న వ్యక్తి. దొరికిన ఆధారాన్ని ధ్వంసం చేసిన ఆ వ్యక్తిని వదలకూడదని నిశ్చయించుకొని పొదచాట నుండి ఇవతలికి దూకి అతని వెంటపడ్డాడు నందగోపాల్. పొదల మీద నుంచి ఎగిరి దూకుతూ ముందుకు పోతున్న ఆ వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఆలోచనలతో రివాల్వర్ ప్రయోగించడం ప్రారంభించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అక్కడికి 4 లాంగ్ దూరంలో వదిలి వచ్చిన తన మోటార్ సైకిల్ని చేరుకుంటూనే దాన్ని ఎక్కి ఒకే ఒక్క కిక్తో స్టార్ట్ చేశాడు ఆ వ్యక్తి. నందగోపాల్ ఆ ప్రదేశానికి చేరుకునేసరికి కంచి దెబ్బతిన్న రేస్ గుర్రంల ముళ్ళ పొదలను, పిచ్చి మొక్కలను విరగదొక్కుంటూ ఒక దిశలో దూసుకుపోతూ కనిపించింది ఆ మోటార్ సైకిల్. చూస్తుండగానే అతని రివాల్వర్ గురికి అందనంత దూరం వెళ్ళి కనుమరుగైంది. అసహనంగా తల విదిలించాడు నందగోపాల్. రివాల్వర్ను ప్యాంటు జేబులో పెట్టుకుని సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ ప్రయాణికులు ఉన్న చోటికి వచ్చాడు. బాస్ పేరును బయట పెట్టబోయిన ఆ వ్యక్తి అప్పటికే చచ్చిపోయాడు. అతని నుదుటి మీద ఒకటి, గొంతులో ఒకటి రంధ్రాలను సృష్టించి నిమిషాల మీద అతని ప్రాణాలను హరించి వేశాయి బుల్లెట్లు. 5 నిమిషాల పాటు అక్కడ ఉండి అతని దుస్తులను గాలించాడు నందగోపాల్. అయినా ఎలాంటి ప్రయోజనమూ లభించలేదు అతనికి. మిస్టరీ డెవిల్స్ వివరాలను తెలియచేసే సమాచారం కానీ ఆ వ్యవహారంలో అడుగు ముందుకు వేసే ఆధారాలు కానీ అతనికి దొరకలేదు. ప్రయాణికుల సహాయంతో ఆ వ్యక్తి శవాన్ని అక్కడే పూడ్చిపెట్టి ఆ తర్వాత ప్రయాణికులతో పాటు రోడ్డు మీదకి తిరిగి వచ్చి బస్సులో బయలుదేరాడు. ఈ చిన్న వయసులో కోరి కష్టాలు తెచ్చుకోవద్దు, దయచేసి నా మాట వినండి బాబుగారు, రాత్రివేళల్లో పాల్వాడి గ్రామం వైపు వెళ్ళటం మంచిది కాదు. పాల్వాడి గ్రామానికి వెళ్ళే మట్టిదారిని ఆనుకొని ఉన్న టీకొట్టు వృద్ధుడు అన్న మాటలకు చిన్నగా తలపంకించాడు నందగోపాల్. అప్రయత్నంగా గుర్తుకొచ్చాయి, అతనికి శత్రువుల చేతులలో హతమారిపోవటానికి ముందు ఎస్పీ గిరిధర్ అతని డైరీలో రాసుకున్న విషయాలు, అతిశయోక్తి అనిపించే సంఘటనలు. పాల్వాడి గ్రామానికి వెళ్లే మట్టిదారి 4 ఫర్లాంగుల దూరం ఉందనగానే బస్ దిగిపోయాడు నందగోపాల్. ఆశ్చర్యం, ఆందోళన నిండిన మనసులతో తనకు నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్న ప్రయాణికుల మాటలను పట్టించుకోకుండా బస్ కనుమరుగయ్యేదాకా అక్కడే నిలబడి ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు ప్రక్కన ఉన్న ఆ పాక దగ్గరికి చేరుకున్నాడు. అయితే పాల్వాడి గ్రామంలో దయ్యాలు తిరుగుతున్న మాట నిజమేనంటావా తాత? ఆసక్తిని ఆశ్చర్యాన్ని నటిస్తూ అడిగాడు నందగోపాల్. దయ్యాలు ఉన్నాయి బాబు, లేవు లేవు అని వాదించిన ఓ పట్నం బాబును మొన్న ఈ మధ్యనే దయ్యాలు రక్తం కక్కుకునేలా చేసి చంపేశాయట. మై గాడ్, ఉలికిపాటును నటించాడు నందగోపాల్. అవును బాబు, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న నా కొడుకును ఆ మాయదారి దయ్యాలే పొట్టున పెట్టుకున్నాయి.
ఫోటోనొకదాన్ని పుచ్చుకుని పాకలో నుండి బయటికి వస్తూ అంది వృద్ధుడి భార్య. ఫోటోలోని యువకుణ్ణి పరిశీలనగా చూశాడు నందగోపాల్. ఈలోగా టీ తయారు చేసి గ్లాసును అతనికి ఇచ్చాడు వృద్ధుడు. ఫోటోను పరిశీలిస్తూనే టీ గ్లాసును అందుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు నందగోపాల్. కలవరపడ్డాడు వృద్ధుడు. ఆ టీలో మత్తుమందును కలిపాడు అతను. ఆ విషయం అతనికి తెలిసిపోయిందా? ఏమిటి బాబు, ఏమిటలా చూస్తున్నావు? కంగారును కప్పిపుచ్చుకుంటూ అడిగాడు నందగోపాల్ను ఉద్దేశించి. చప్పుడు తాత, పాక వెనుక నుండి ఏదో చప్పుడు వినిపిస్తోంది, నీకు వినిపించటం లేదా? అన్నాడు నందగోపాల్. చప్పుడా? ఏం చప్పుడు? ఎవరున్నారు పాక వెనుక? అంటూ ఆ వృద్ధుడు, అతని భార్య చెరుకు వైపు నుండి పాకను చుట్టి వచ్చారు. వచ్చి చూసేసరికి ఖాళీగా కనిపించింది టీ గ్లాసు. అతను టీ త్రాగేశాడని గ్రహించేసరికి తృప్తిగా మెరిశాయి వారి కనులు. పాక వెనుక ఎవరూ లేరు బాబు, ఏ పందికొక్కో పరుగుదీసి ఉంటుంది అంతే, అంది వృద్ధురాలు. అంతే అయి ఉంటుందమ్మా, మీరు దయ్యాలను గురించి చెప్పారు కదా, ఆ ధ్యాసలో ఉన్న నాకు మరోలా వినిపించింది ఆ శబ్దం అన్నాడు. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు నాయనా? అడిగింది ఆ వృద్ధురాలు. ఏ విషయంలో? అదే, ఈ రాత్రే గ్రామానికి వెళ్తావా? ఆమె అడుగుతుండగానే పెద్దగా ఆవలింత కొట్టాడు నందగోపాల్. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి నిలబడ్డాడు. వెళ్లాలనుకున్నా వెళ్ళగలిగేటట్టు అనిపించడం లేదు తాత, నిద్ర ముంచుకు వచ్చేస్తోంది, మరోసారి ఆవలించాడు అతను. బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు బాబు, ఈ రాత్రికి పాకలో పడుకొని ఉదయాన్నే లేచి గ్రామానికి వెళ్దుగాని. రా బాబు, లోపలికి రా అంటూ అతని చేయి పుచ్చుకొని పాకలోకి తీసుకుపోయింది వృద్ధురాలు. నులక మంచం మీద పక్కను సర్ది అతన్ని పడుకోబెట్టింది. మంచం మీద వాళ్ళతోనే నిద్రలోకి జారుకున్నాడు నందగోపాల్. ఒళ్ళు తెలియనంత గాఢ నిద్రపోతున్నట్లు ఉన్నట్టుండి గురకలు ప్రారంభించాడు. చిన్నగా నవ్వుకుంటూ పాకలోంచి బయటకు వచ్చిందా వృద్ధురాలు. బీడీ కాల్చుకుంటూ కూర్చున్న వృద్ధుడి వంక విసుగ్గా చూస్తూ, ఇంకా ఆ పాడు బీడీ నోట్లో ఎందుకు, దాన్ని అవతల పారేసి సిగరెట్ కాల్చు. నందగోపాల్ జేబులోంచి సొంతం చేసుకు తెచ్చిన సిగరెట్ ప్యాకెట్ను అతనికిచ్చి బల్ల మీద అతని ప్రక్కనే కూర్చుంది. బీడీని అవతలకు విసిరేశాడు ఆ వృద్ధుడు. సిగరెట్ తీసి దాన్ని వెలిగించి దర్జాగా దమ్ములాగి పొగను గాల్లోకి వదలటం ప్రారంభించాడు. మత్తుమందు చాలా తొందరగా పనిచేసినట్టుంది ఆ కుర్రాడి మీద, అంది వృద్ధురాలి వేషంలో ఉన్న ఆ యువతి. పని చేయకుండా ఎలా ఉంటుంది, డబుల్ డోస్ కలిపాను టీలో అంటూ నందగోపాల్ జేబులోని పర్సును సొంతం చేసుకున్నాడు వృద్ధుడి వేషంలో ఉన్న యువకుడు. ఈలోగా నందగోపాల్ సూట్ కేస్ చెక్ చేయటం ముగించి సూట్ కేసును యథాప్రకారం మూసేసింది ఆ యువతి. ఆ తర్వాత ఆ యువకుడు పాక వెనక్కి వెళ్ళాడు. అతన్ని చూడగానే కొంత దూరంలో ఉన్న చెట్ల చాటు నుండి బయటపడి అతని దగ్గరికి వచ్చారు నలుగురు వ్యక్తులు. ఏమైంది, వృద్ధుడి వేషంలో ఉన్న యువకుణ్ణి ఉద్దేశించి అడిగాడు వారిలో ఒక వ్యక్తి. మా పని పూర్తయింది, ఇక మీ పని కానివ్వండి అన్నాడతను. తలలు ఊపి అక్కడి నుంచి పాక ముందు భాగం వైపు కదిలి నులక మంచాన్ని భుజాన ఎత్తుకుని ముందుకు సాగారు ఆ నలుగురు. సరిగ్గా 2 ఫర్లాంగులు దూరం పోనిచ్చి కళ్ళు తెరిచాడు నందగోపాల్. చల్లటి గాలి తెరలు తెరలుగా వస్తోంది. నందగోపాల్కి ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉంది. నిజంగానే నిద్ర ముంచుకు వస్తున్నట్టు అనిపిస్తోంది. చప్పుడు వినిపించిందన్న వంకతో వృద్ధుణ్ణి వృద్ధురాలిని పాక వెనక్కి పంపి వాళ్ళు తిరిగి వచ్చేసరికి గ్లాస్లో టీ పారబోసి తానే ఆ టీ త్రాగినట్లు నటించాడు నందగోపాల్. ఆ టీ ప్రభావం వల్ల తను మత్తులోకి జారిపోయినట్లు వారిని నమ్మించాడు. వృద్ధుడి వేషంలో ఉన్న యువకుడు తన పర్సును సొంతం చేసుకోవటం, ఆ యువతి తన సూట్ కేసును చెక్ చేయటం కనురెప్పల చాటు నుండి గమనిస్తూనే ఉన్నాడు. మంచం మీద మెల్లగా లేచి కూర్చుంటూ కనులు చికిలించుకుని చుట్టూ చూశాడు నందగోపాల్. చీకటి, చుట్టూ కటిక చీకటి అలుముకుని ఉంది. చీకటిని చూడటానికి అలవాటు పడిన తర్వాత కొంత దూరం నుండి అతని కంటికి దర్శనం ఇచ్చాయి పచ్చటి పంట పొలాలు, వాటిని ఆనుకొని ఉన్న తోటలు. ఇంకా మరికొంత దూరం పోవటం ఇష్టం లేనట్టు మంచం మీద అటు ఇటు కదిలాడు నందగోపాల్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి మనం అని అడిగాడు. మత్తులో ఉన్నాడనుకున్న వ్యక్తి మాట్లాడేసరికి హడలిపోయారు ఆ వ్యక్తులు. మంచాన్ని దభిమని క్రిందికి దించేశారు. వెంటనే క్రిందికి దూకాడు నందగోపాల్. పిడికిళ్ళు బిగించి పోరాటానికి రెడీ అయ్యాడు. అతని అంచనా తలక్రిందులైపోయింది. ఎదురు తిరుగుతారనుకున్న ఆ వ్యక్తులు ఊహించని విధంగా వెన్ను చూపారు. ఫైటింగ్ చేసే ఉద్దేశం ఎంతమాత్రం తమకు లేదన్నట్టు ఒకరితో ఒకరు పోటీ పడుతూ పరుగు తీయటం ప్రారంభించారు. వాళ్ళను వెంబడించాలన్న ఆలోచనను ఆకర్షణలో విరమించుకున్నాడు నందగోపాల్. పాక దగ్గర వృద్ధుల వేషాల్లో ఉన్న యువతి యువకులను ఒక పట్టుపడితే అసలు విషయాన్ని బయట పెట్టించవచ్చునన్న ఆలోచనతో అటు బయలుదేరాడు. అయిందా డబ్బు లెక్క పెట్టుకోవటం, త్వరగా కానీయే. నందగోపాల్ పర్సులోంచి అతని సూట్ కేసులోంచి సొంతం చేసుకున్న నోట్లను లెక్క పెట్టుకుంటున్న ఆ యువకుడు తల త్రిప్పి చూశాడు ఆమె ముఖంలోకి. ఏమిటంత తొందర, తెల్లవారటానికి ఇంకా చాలా టైం ఉంది తెలుసా అన్నాడు. తెలుసు, కానీ ఇదేం నాకు నచ్చటం లేదు. ఏది? దయాల పేరు చెప్పి ఇలా పోలీసుల్ని బెదిరించటం. ఏడ్సావులే వెరిముఖమా, ఈ పనిలో మనకి ఎంత లాభం ఉందో చూస్తున్నావా? అలా నీరు కారిపోతావే, బాసిస్తున్న జీతాలుగాక పై ఆదాయం బాగానే ఉంటుంది కదా.
ఇప్పుడు బాగానే ఉంటుంది. గుట్టు బయటపెడితే మొట్టమొదట తెగిపోయేవి మన పీకలే. మన గుట్టు బయటపెట్టేవాడు ఇంకా పుట్టలేదు. దయ్యాలా మజాకా? తిరిగి నోట్లు లెక్క పెట్టుకోసాగాడు అతను. డార్లింగ్, మెల్లగా పిలిచిందా యువతి. ఆ, నేను మాట చెబుతాను, వింటావా? నీ మాట ఇప్పుడు కాదన్నాను. ఇలా ఇక్కడ ఎంతకాలం? బాస్ మళ్ళీ మన డ్యూటీలు మార్చేటంత వరకు. నేను అడిగింది అది కాదు. ఇంకేమిటి? ఇలా మనుషుల్ని మోసగిస్తూ తద్వారా దేశద్రోహానికి పాల్పడుతూ ఇలా జీవించడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆశ్చర్యంగా చూశాడతను ఆమె ముఖంలోకి. ఇప్పటికే మనం చాలా కూడబెట్టాం. అవును, ఆ డబ్బు మనం సుఖంగా జీవితాంతం గడపడానికి సరిపోతుంది. అయితే ఏమిటంట? వద్దు డార్లింగ్, మనకి ఈ పాడు బ్రతుకు వద్దు. సంపాదించిన డబ్బుతో మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పేర్లు మార్చుకొని బ్రతుకుదాం. ఎక్కడికి వెళదాం? ఎక్కడికైనా దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోదాం. పోలీసులకు, మన బాస్కి తెలియనంత దూరం అంది. గాఢంగా నిట్టూర్చాడా యువకుడు. లాభం లేదు, గుట్టు రట్టయితే మనల్ని వెతికి పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కాదేమో కానీ ఏ దేశంలో దాగి ఉన్నా మనల్ని వెతికి పెట్టుకోవడం బాస్ వల్ల అవుతుంది. అలా అంటే ఎలా? ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎంతకాలం ఇలాంటి పాడు పనులు చేస్తూ బ్రతుకుతాం? ఈ సాలిగుట్టులోంచి బయటపడ్డానికి ఏదైనా ఉపాయం ఆలోచించు డార్లింగ్. అతని భుజం మీద తల ఆనించి అడిగిందా యువతి. ప్రేమగా ఆమె చెంపని నిమురుతూ ఏదో చెప్పాలని నోరు తెరిచాడు. ఆ యువకుడు చెప్పదలుచుకున్న మాట అతని గొంతు దాటి బయటకు రాకముందే వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు నందగోపాల్. మొత్తానికి ఆడదానివి అనిపించుకున్నావు. అవ్వ కాని అవ్వా, ఆడవాళ్ళకి ముందు చూపు, పాపభీతి ఉంటుందన్న మాట నిజమని రుజువు చేశావు అన్నాడు. అతన్ని గమనిస్తూనే బిత్రిపోయారు ఆ ఇద్దరు. మై గాడ్, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అని అడిగాడు ఆ యువకుడు తడబడుతున్న మాటలతో. మీ దెయ్యాలు నన్ను చూసి పారిపోయాయి మిస్టర్. అవి ఉండే అడ్రస్సు మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నాయి అన్నాడు నందగోపాల్. బలవంతంగా గుటకలు మింగుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ యువతి యువకులు. కళ్ళతోనే ఒకరినొకరు సంప్రదించుకుని ప్రక్కకి దూకి గుడిసె బయటికి పరుగు అందుకోబోయారు. ఆ ఇద్దరూ కూడబలుక్కొని అటువంటిదేదో చేస్తారని ముందుగానే ఊహించాడు నందగోపాల్. డోంట్ మూవ్ అని హెచ్చరించాడు కంగుమన్న కంఠంతో. హెచ్చరిస్తుండగానే ప్రత్యక్షమైంది అతని చేతిలో రివాల్వర్. అది గమనిస్తూనే పారిపోయే ప్రయత్నాన్ని విరమించుకొని ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయారు ఆ ఇద్దరు. బెదిరిచూపులతో ఒకరినొకరు చూసుకుంటూ చేతులు గాల్లోకి ఎత్తారు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు జాలి వేస్తోంది, మీకు సహాయం చేయాలని కూడా అనిపిస్తోంది అన్నాడు నందగోపాల్. మీరు మాకు సహాయం చేస్తారా? ఆశ్చర్యంగా అడిగిందా యువతి. తప్పకుండా, నేను చెప్పినట్లు వింటే మీ అందరికీ ఎలాంటి నేరాన్ని రానియను. ఏం చేయాలి మేము అన్నాడా యువకుడు. నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా మరోసారి ఒకరినొకరు చూసుకున్నారా ఇద్దరు? చెప్పండి, నా ప్రశ్నలకు సమాధానాలు చెబుతారా? తలలు ఊపారు ఇద్దరు. గుడ్, అయితే చెప్పండి, ఏమిటి ఈ దయ్యాల గోళ? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? మాకు తెలియదు అన్నాడా యువకుడు. ఈడ్చి అతని చెంప మీద కొట్టాడు నందగోపాల్. మోకాలితో బలంగా అతని పట్టలో పొడిచాడు. కెవ్వమన్నాడు ఆ యువకుడు. చిమచిమలాడుతున్న చెంపను తడుముకోవటం మానేసి పొట్టను రెండు చేతులతో అదుముకుంటూ మోకాళ్ళ మీద నేలకు ఒరిగిపోయాడు. గాబరా పడిపోయింది ఆ యువతి. మోహన్ అని అతన్ని పేరు పెట్టి పిలుస్తూ దగ్గరికి వెళ్ళబోయింది. ఆమె జబ్బను బలంగా పుచ్చుకొని వెనక్కి లాగాడు నందగోపాల్. అతని పేరు మోహన్ అన్నమాట. అవును అందా యువతి. మరి నీ పేరు? మనోహరి. బాగున్నాయి, మీ పేర్లు చాలా బాగున్నాయి. ఆమె మాట్లాడలేదు. మోహన్ నీకేమవుతాడు? నా భర్త. గుడ్, వెరీ గుడ్. చూడు మనోహరి, హిందూ స్త్రీకి భర్త క్షేమాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు అని పెద్దలు అంటారు. ఆ మాట నిజమని నిరూపించుకోవాలంటే ఇప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు కాపాడుకోవాలి. మనోహరి భయంగా చూసింది అతని ముఖంలోకి. ఆమె చూస్తుండగానే తన ముఖంలో క్రూరత్వాన్ని నింపుకున్నాడు నందగోపాల్. ఆమె గుండె జల్లు మనిపించేలా ఉరిమి చూస్తూ మోహన్ అనబడే ఆ యువకుణ్ణి సమీపించి రివాల్వర్ బ్యారెల్ను అతని కణతకు గురి ఉంచాడు. భయంతో గజగజ వణికిపోవడం ప్రారంభించిందా యువతి. వద్దు వద్దు, అతన్నేమి చేయవద్దు, కావాలంటే నన్ను చంపండి, అతన్ని మాత్రం ప్రాణాలతో వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని విలపిస్తూ బ్రతిమాలటం ప్రారంభించింది. కాళ్ళు చేతులు పట్టుకుని ఎలాంటి ప్రయోజనం లేదు మనోహరి, కన్నీటితో నా గుండెను కరిగించడం అసాధ్యం. సరిగ్గా 10 అంకెలు లెక్క పెడతాను, ఈలోగా మీరు నిజం చెప్పాలి, లేదంటే నీ భర్తను నీ కళ్ళ ముందే కాల్చి చంపేస్తాను అని తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. మనోహరి సమాధానం చెప్పలేదు. దుఃఖాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ భర్త ముఖంలోకి చూసింది. ప్రాణభయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది అతని ముఖంలో. అయినా నిజం చెప్పడానికి ఇష్టపడటం లేదు అతను. వారి చూపులను పట్టించుకోకుండా అంకెలు లెక్క పెట్టడం ప్రారంభించాడు నందగోపాల్. 1, 2, 3. మనోహరి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె శరీరం అంతా చెమటతో తడిసి ముద్దైపోతోంది. 6, 7. మనోహరి దుఃఖాన్ని అదుపు చేసుకోలేకపోయింది. ఒక్కసారిగా బావురుమంది. అయినా పట్టించుకోలేదు నందగోపాల్. అంకెలు లెక్క పెట్టడం మానలేదు. 8, 9.
ఆపండి, అంకెల్ లెక్క పెట్టడం ఆపేయండి. నేను ఈ చిత్రవధ భరించలేను, నా భర్త లేకుండా నేను బ్రతకలేను, నిజం చెప్పేస్తాను అని అరిచింది. గాబరాగా చూశాడు మోహన్. మనోహరి, క్షమించు మోహన్, డెవిల్స్ మిస్టరీ కన్నా నాకు నీ ప్రాణాలే ముఖ్యం. అందుకే నాకు తెలిసిన నిజాన్ని చెప్పి నిన్ను కాపాడుకుంటాను అంటూ నందగోపాల్ వైపు చూసింది. చెప్పు మనోహరి, ఈ దయ్యాల డ్రామాను మొదలుపెట్టింది ఎవరు? అమాయకులైన పాల్వాడి గ్రామస్తులను హడుగులుగొట్టి చంపుతున్న ఆ నీచుడు ఎవరు? ఎందుకు చేస్తున్నారు ఇదంతా అని అడిగాడు నందగోపాల్. చెబుతాను, నిజం చెబుతాను, ముందు మీరు నాకు మాట ఇవ్వాలి అంది మనోహరి కళ్ళు తుడుచుకుంటూ. ఏమిటది? మోహన్ని ప్రాణాలతో వదిలేయాలి. నిజం చెబితే వదిలేస్తానన్నానుగా. ఇంకో విషయం చెప్పు. మా నుండి ఈ నిజాలను తెలుసుకున్నట్టు ఎవరికీ చెప్పకూడదు. చెప్పను, ప్రామిస్. అయితే చెబుతాను, వినండి. మిస్టరీ డెవిల్స్ సృష్టికర్త ఎవరో, ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నారో నిజంగానే మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్లను గ్రామంలోకి వెళ్లకుండా దయ్యాలు పేరు చెప్పి చెదరగొట్టడమే మా డ్యూటీ. అన్ని విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే మీరు అంది మనోహరి. ఇంకా పూర్తి కాలేదు ఆ మాటలు. ఉన్నట్టుండి పాక ఎంట్రన్స్లో నుండి వినిపించిన అడుగుల చప్పుడు విని అప్రయత్నంగా తల త్రిప్పి చూశాడు నందగోపాల్. చూస్తుండగా కొండ చీరలు చుట్టుకున్నట్టు జల్దరించింది అతని శరీరం. పాకలోకి తొంగి చూస్తూ కనిపించారు ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరిలో ఒకరు చేతిలో మిషన్ గన్ ఉంది, రెండో వాడి చేతిలో రివాల్వర్ ఉంది. జల్దరిస్తున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ మిగతా వివరాలు తర్వాత చెబుతూ గాని మనోహరి, గెట్ బ్యాక్ విత్ యువర్ హస్బెండ్ అని అరుస్తూ పాక మూలకు చేరాడు నందగోపాల్. అతడు ఎందుకలా అరిచాడో వెంటనే అర్థం కాలేదు మనోహరి మోహన్లకు. అర్థమయ్యేసరికే జరిగిపోయింది జరగవలసిన ఆలస్యం. ఆ ఇద్దరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకముందే ధన్ 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 అంటూ భయంకరంగా గర్జించింది మిషన్ గన్. చిల్లులు పడిపోయాయి భార్యాభర్తల ఇద్దరి శరీరాలు. చిక్కటి రక్తం చివ్వున ఎగజిమ్ముకుంటూ వచ్చింది బుల్లెట్స్ వారి శరీరంలో సృష్టిస్తున్న రంధ్రాల నుండి. హృదయ విదారకమైన ఆర్తనాదాలు వెలువరిస్తూ నేలకు ఒరిగిపోయారు ఆ ఇద్దరు. ఆ క్షణంలో కూడా ఒకరినొకరు చూసుకుంటూ బాధగా మూలుగుతూ ఒకరి చేయి ఒకరు పుచ్చుకొని ప్రాణాలు వదిలేశారు. ఆ దృశ్యాన్ని చూసి చెలించిపోయాడు నందగోపాల్. మానవత్వానికి తిలోదకాలు ఇస్తున్న ఆ మిస్టరీ డెవిల్స్ చర్యలకు ఆగ్రహోదగ్ధ హృదయుడవుతూ పాక ఎంట్రన్స్ కేసు గురిపెట్టి పిచ్చిపట్టినట్టు ప్రయోగించాడు రివాల్వర్ను. ధన్ 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 అంటూ వికృతంగా గర్జించింది అతని చేతిలోని రివాల్వర్. నో యూజ్. తమ పని పూర్తి చేసుకుని అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ వ్యక్తులు. వచ్చింది ఎంతమందో తెలియదు, వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో అంతకంటే తెలియదు. అటువంటప్పుడు కేవలం రివాల్వర్తో వారి వెంటపడి తరమటం అంటే అవివేకం మరొకటి లేదు. అటువంటి ఆలోచన రాగానే విసుగ్గా తల విదిరించాడు నందగోపాల్. రివాల్వర్ను జేబులో పెట్టుకుంటూ రక్తపు మడుగులో పడి ఉన్న శవాలను చూసి బాధగా నిట్టూర్చాడు. ఆ తర్వాత శవాలను సమీపించి అలవాటు ప్రకారం వారి దుస్తులను గాలించడం ప్రారంభించాడు. పనికి వచ్చే ఆధారాలు ఏమీ లభించలేదు అతనికి. అతడు వెతకటం పూర్తి కాకముందే నలువైపుల నుండి భగ్గుమంటూ లేచాయి ఎర్రటి మంటలు. అమిత వేగంతో పాకం చుట్టుముట్టి దగ్ధం చేయటం ప్రారంభించాయి. శివాలతో పాటే తనను కూడా మార్చి మసి చేయాలన్న శత్రువుల ప్రయత్నాన్ని భగ్నం చేస్తూ సూట్ కేసుతో సహా ఆ మంటల్లో నుంచి బయటికి దూకేశాడు నందగోపాల్. సో యు ఆర్ మిస్టర్ నందగోపాల్. నందగోపాల్ ఇచ్చిన లెటర్ను చదవటం ముగించి ప్రక్కన పెడుతూ అన్నాడు ప్రొఫెసర్ ప్రతాప్ మీనన్. అవును సార్, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు నందగోపాల్. అడవి మొక్కల మీద ఏం పరిశోధనలు చేస్తావు? కొద్దిగా ఇబ్బంది పడ్డాడు ఆ ప్రశ్నకి నందగోపాల్. అతను అంత కొంటెగా అడుగుతాడనుకోలేదు, అయినా ఏదో ఒకటి చెప్పాలి. ఫలానా అని ఏమీ లేదు సార్, చాలామంది పిచ్చి మొక్కలుగా నిర్లక్ష్యం చేసే అవి ఏ మొక్కలో మన ఊహకందని దివ్య ఔషధాలు దాగి ఉన్నాయనేది నా నమ్మకం. ప్రస్తుతం ఎయిడ్స్, బ్లడ్ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడానికి మందును కనిపెట్టడానికి శాస్త్ర విజ్ఞానం సంపన్నులైన మీలాంటి మేధావులందరూ కృషి చేస్తున్నారని నాకు తెలుసు. అడవి మొక్కల మీద నేను జరపబోయే పరిశోధన సక్సెస్ అయ్యి ఏ చిన్న మెడిసిన్ కనిపెట్టడానికైనా పనికి వస్తుందేమోనని నా ఆశ. గుడ్ వెరీ గుడ్ అన్నాడు ప్రతాప్ మీనన్. అతడు ఆ మాటలు అంటుండగా కాఫీ కప్పులు తీసుకుని ఆ గదిలోకి వచ్చింది మీనన్ భార్య కుముదవల్లి. కాఫీ కప్పులను టేబుల్ మీద ఉంచి నందగోపాల్ వంక చూసింది. మనవాడే కుముదా, పేరు నందగోపాల్, నా ఫ్రెండ్ ద్వారకానాథుడు లేడు, అతడు పంపించాడు అంటూ అతని వంక చూసి నా భార్య కుముదవల్లి అని పరిచయం చేశాడు. ఆమె చిన్నగా తల ఊపింది. నందగోపాల్ చేతులు జోడించి నమస్కరించాడు. ఆవిడ ప్రతి నమస్కారం చేసింది. చూడు కుముదా, నందగోపాల్ కొంతకాలం పాటు ఈ గ్రామంలోనే ఉంటాడు, అవుట్ హౌస్ శుభ్రం చేయించు అన్నాడు ప్రతాప్ మీనన్. మీకెందుకు సార్ శ్రమ, ఈ ఊళ్ళో ఏదైనా చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాను మొహమాట పడుతూ అన్నాడు నందగోపాల్. భలే వాడివయ్యా, నా ఫ్రెండ్ పంపితే నిన్ను పరాయి చోట ఉండనిస్తానా? నీ పరిశోధన పూర్తి అయ్యేంత వరకు నువ్వు మా అవుట్ హౌస్లోనే ఉండాలి. నీ పరిశోధన పూర్తి అయ్యి నువ్వేదైనా మెడిసిన్ కనిపెట్టావనుకో, ఫలానా మెడిసిన్ కనిపెట్టిన ది గ్రేట్ యంగ్ సైంటిస్ట్ మా ఇంట్లోనే ఉండేవాడని మేము గర్వంగా చెప్పుకోవద్దు నవ్వుతూ అన్నాడు మీనన్.
థ్యాంక్ యూ సార్, మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఇట్స్ ఆల్ రైట్. కుమదవల్లి భర్త ముఖంలోకి అదోలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బస్ రూట్ పక్కన తగలబడిపోతున్న పాకలోంచి బయటపడిన తర్వాత రాత్రంతా ఒక చెట్టు క్రింద గడిపాడు నందగోపాల్. తెల్లవారుజామునే నడక ప్రారంభించి ఉదయం 7 గంటల సమయంలో పాల్వాడి గ్రామానికి వచ్చి ప్రతాప్ మీనన్ కలిసి ఐజీ గారు తనకు ఇచ్చిన లెటర్ అందచేశాడు. సార్, నాదో చిన్న సందేహం అన్నాడు నందగోపాల్. నా భార్యను గురించే కదూ? ఆశ్చర్యపోయాడు నందగోపాల్. తను వచ్చినప్పటి నుండి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనిస్తూనే ఉన్నాడు అతను. ఆ విషయాన్ని గురించే ఆయనను అడుగుబోతున్నాడు. తన మనసులోని విషయాన్ని సులువుగా ఊహించగలిగిన ప్రతాప్ మీనన్ మేధాశక్తిని ఎలా అంచనా వేసుకోవాలో అతనికి అర్థం కాలేదు. అవును సార్, ఆమె మూగది కాదు మిస్టర్ నందగోపాల్. మరి అది మౌనవ్రతం. ఎంతకాలం నుండి? ఈ గ్రామంలో దయ్యాలు సంచరిస్తున్నాయని పుకార్లు పుట్టినప్పటి నుంచి. దయ్యాలేమిటి? తెలియనట్టు అన్నాడు. నీకు ఈ విషయం తెలీదా? దయ్యాల విషయమేనా? అవును, ఈ మధ్య న్యూస్ పేపర్లలో కూడా అతిశయోక్తులు జోడించి ప్రచురించారు. చదివాను సార్. నువ్వు నమ్ముతున్నావా ఆ వార్తలు? మీరు? ఎదురు ప్రశ్న వేశాడు. నెవర్. ఇలాంటి మతిలేని పుకార్లు నేను నమ్మను. ఈ విషయంలో మూఢనమ్మకాలను నేను ఎప్పటికీ సమర్థించను. సైన్స్ వాయువేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇంకా దయ్యాలను నమ్మటం ఏమిటి? నాన్సెన్స్ అన్నాడు అతను సీరియస్గా. మీ అభిప్రాయాలను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అయితే దయ్యాలు సంచరించడానికి మేడం మౌనవ్రతానికి ఏమిటి సంబంధం? ఆవిడదంతా అదో రకమైన చాదస్తాం. అంటే గ్రామంలో రాత్రిపూట దయ్యాలు తిరుగుతున్నాయన్న విషయాన్ని ఆమె పూర్తిగా నమ్ముతోంది. అవే మనుషుల్ని చంపుతున్నాయన్న వాదనను ఆమె సమర్థిస్తోంది. ఈజ్ ఇట్? నమ్మలేనట్లు అన్నాడు నందగోపాల్. ఎస్ మిస్టర్ నందు, సారీ నిన్ను అలా పిలవాలనిపించింది. ఏమీ అనుకోకు. అలా పిలవటం అంటేనే నాకు ఇష్టం. థ్యాంక్స్. దయ్యాల మిస్టరీని నా భార్య నమ్మటమే కాదు, ఈ విషయంలో తాను పూజించే శ్రీ భువనేశ్వరి దేవితో పంతానికి దిగింది. వెరీ ఇంట్రెస్టింగ్. ఏమిటా పంతం? క్షుద్రశక్తులు కలిగిన దయ్యాలను దైవశక్తే తరిమికొట్టాలట. తాను భక్తిగా పూజించే శ్రీ భువనేశ్వరి దేవే ఆ పని చేయాలట. అందుకని సదరు దయ్యాలు ఈ గ్రామం విడిచి వెళ్ళినట్లు నమ్మకంగా వినేటంత వరకు నోరు విప్పి మాట్లాడనని శపథం చేసి మౌనవ్రతం పూనింది. ఆశ్చర్యంగా చూశాడు నందగోపాల్. ఓ మై గాడ్, ఇలా ఎంతకాలం? చెప్పలేం. ఆవిడ చాదస్తాం ఆవిడది. దయ్యాలు లేవు అని నేను ఎంత చెప్పినా ఆమె నమ్మడం లేదు. పూజలు వ్రతాలు మానటం లేదు. పెదవి విప్పి మాట్లాడటం లేదు. నేను కూడా చెప్పి చెప్పి విసిగిపోయాను. నందగోపాల్ ఇంకేమీ మాట్లాడలేదు. ఒకే ఇంటిలో భిన్న ధృవాలు. ఒకరు ఆధునిక భావాలు గల శాస్త్రవేత్త, మరొకరు మూఢనమ్మకాలు జీర్ణించుకుపోయిన సామాన్య గృహిణి. చాలా విచిత్ర దాంపత్యం వారిది. ఇద్దరు కాఫీలు త్రాగటం ముగించారు. బైదిబై, నేను విషయం చెప్పడం మర్చిపోయాను మిస్టర్ నందు. ఏమిటి సార్? జమీందార్ రామ్ నాయనార్ గురించి. ఈ గ్రామానికి అన్నీ ఆయనే. నువ్వు ఇక్కడ ఉంటూ నీ పరిశోధనను ప్రారంభించడానికి ముందు మనం ఒకసారి ఆయనను కలుసుకొని విషయం తెలియచేయటం బాగుంటుంది. అలాగే సార్. ప్రతాప్ మీనన్ రిస్ట్ వాచ్ చూసుకున్నాడు. ఇప్పుడు టైం 8:30 అయింది. నువ్వు వెళ్ళి స్నానం అది చేసి రెడీగా ఉండు. 10 గంటలకు జమీందార్ ఇంటికి వెళ్దాం. వాళ్ళ అమ్మాయి రాగచంద్రిక కూడా సిటీ నుంచి నిన్నే వచ్చిందని విన్నాను. రాగచంద్రిక పేరు బాగుంది అనుకున్నాడు నందగోపాల్. ఓకే సార్ అంటూ లేచాడు. పద, నేను వస్తాను. అవుట్ హౌస్ చూపిస్తాను నీకు. ఇద్దరూ ఆ బంగ్లాలోంచి బయటికి నడిచారు. నందగోపాల్ చెప్పింది విని పక్కన నవ్వాడు జమీందార్ రామ్ నాయనార్. అతని నవ్వుతో శృతి కలిపాడు దివాన్ చొక్కలింగం. అడవి మొక్కల మీద పరిశోధన ఏమిటయ్యా, ఏం సాధిద్దామని అన్నాడు. చిన్నబుచ్చుకోలేదు నందగోపాల్. వాళ్లతో పాటే చిన్నగా నవ్వేశాడు. అతని ఉత్సాహం అతనిది, మనం ఎందుకు కాదనాలి అన్నాడు ప్రతాప్ మీనన్. ఆల్ రైట్ ఆల్ రైట్, నీ ఇష్టం వచ్చినట్టే పరిశోధన కొనసాగించు. ఇంతకు నా నుంచి నీకు సహాయం ఏదైనా కావాలా అని అడిగాడు జమీందార్. ఏమీ లేదు సార్ అన్నాడు నందగోపాల్. ఏమీ లేకపోవటం ఏమిటి? నీ పరిశోధనకు తగిన ఏర్పాట్లు అంటే బస చేయటానికి, ఇంట్లో వేలకు తిండి అది సమకూర్చేవాళ్ళు కావాలి కదా. అవన్నీ ప్రొఫెసర్ గారే ఏర్పాట్లు చేశారు. అలాగా చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకునే నన్ను ఫార్మాలిటీగా కలవడానికి వచ్చావన్నమాట. నందగోపాల్ చిన్నగా నవ్వాడు. మిస్టర్ మీనన్, ఇతనికి మన గ్రామాన్ని గురించి అంతా చెప్పావా? తలూపాడు మీనన్. దయాలన్ గురించి చెప్పాను. జమీందార్ నందగోపాల్ ముఖంలోకి చూశాడు. విన్నాను సార్, అయినా ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలేమిటి? ఆ మాట వినగానే సీరియస్గా మారిపోయింది జమీందార్ ముఖం. అయితే నువ్వు మీనన్ గారినే సమర్థిస్తున్నావన్నమాట. అందులో తప్పేముంది సార్? దయ్యాలు ఉన్నాయనటం తప్పంటావా? మంత్రగాడు కుంజప్ప భైరవను, ఎస్పీ గిరిధర్ను చంపింది దయ్యాలు కాదంటావా? సూటిగా అడిగాడు జమీందార్. ముమ్మాటికి దయ్యాలు కావటానికి వీల్లేదు. ఎలా చెప్పగలవు? జస్ట్ నమ్మకం. ఏమిటా నమ్మకం, వివరంగా చెప్పు చూద్దాం.
చెబుతాను, ముందు నాకు ఈ మాట చెప్పండి. ఏమిటది? దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఏ ఆధారంతో? పురాణాలు అవన్నీ అబద్ధాలు కావగా. ఆల్రైట్, మీ నమ్మకం ప్రకారం దయ్యాలున్నాయని అనుకుందాం. ఆ దయ్యాలని మరణించిన వారి ఆత్మలు అని కూడా అనవచ్చు కదూ? అనవచ్చు. అయితే ఆత్మలు అనేది అశరీరమైనది. అశరీరమైన ఆత్మలు ప్రాణాలతో ఉన్న వారి శరీరాలను తాకటమో, గాయపరచటమో, కొట్టి చంపటమో లాంటివి జరగటం అసంభవం. అలా జరగాలంటే అశరీరమైన ఆత్మలు మరో శరీరాన్ని ఆవహించాల్సి ఉంటుంది. ఒప్పుకుంటారా? తల ఊపాడు జమీందార్. నోరు ఆవలించుకుని వింటున్నాడు చొక్కలింగం. గుడ్, అయితే కుంజప్ప భైరవను ఎస్పీ గారిని చంపింది? దయ్యాలు ఆవహించిన మనుషులే అయి ఉండాలి, కానీ దయ్యాలు మాత్రం కావు. సో ఆ మనుషులు ఎవరు? శవాలు పడి ఉన్న చోట వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఎందుకు కనిపించలేదు చెప్పండి? సమాధానం చెప్పలేకపోయాడు జమీందార్. తెల్లమొహం వేశాడు చొక్కలింగం. శభాష్ మిస్టర్ నందు, అద్భుతంగా ఉంది మీ విశ్లేషణ అని చప్పట్లు చరుస్తూ అతన్ని మెచ్చుకున్నాడు ప్రతాప్ మీనన్. మిస్టర్ నందగోపాల్, నిన్ను చూస్తుంటే నాకు సందేహం వస్తోంది అన్నాడు జమీందార్. ఏమిటి సార్? ఇంతకు నువ్వు అడవి మొక్కల మీద పరిశోధనలు జరపడానికే వచ్చావా? కలవరపడ్డాడు నందగోపాల్. అదేమిటి సార్ అలా అంటున్నారు? నీ మాటలు వింటుంటే నువ్వు సిఐడివేమో అనిపిస్తోంది. ఉలికిపాటును నేర్పుగా కప్పిపుచ్చుకుంటూ చిరునవ్వు నవ్వాడు నందగోపాల్. నేను సిఐడినైతే ఈ పాటికే ప్రశ్నలతో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఉండేవాణ్ణి అన్నాడు. అది సరే నందగోపాల్ గారు, దయ్యాలు అశరీరమైనవే అయితే రాత్రిళ్ళు గాలిలో ఎగిరే దీపాల మాటేమిటి అని అడిగాడు చొక్కలింగం. వెంటనే కల్పించుకున్నాడు మీనన్. ఆ ప్రశ్నకు నేను ఇదివరకే సమాధానం చెప్పాను. అటువంటివి మనం కూడా తయారు చేయొచ్చు. గ్యాస్ బెలూన్కి తలక్రిందులుగా కొవ్వొత్తిని వేలాడగట్టి దాన్ని వెలిగించి వదిలేస్తే నెమ్మదిగా గాలిలో తేలుతూ పైకి పోతుంది. కొవ్వొత్తి చీకటిలో మండుతున్నంతసేపు ఆకాశంలోని నక్షత్రాలు కదులుతున్నట్లే చూసేవాళ్ళకి కనిపిస్తుంది. మీరు కావాలంటే ఈ రాత్రికే మీకు అది స్వయంగా చేసి చూపిస్తాను. కంగారు పడిపోయాడు చక్కలింగం. వద్దు వద్దు, రాత్రిళ్ళు బయట తిరగటం మంచిది కాదు. మనకు చేతనైతే ఏదో చేసే దయ్యాలను వెక్కిరించడం కూడా మంచిది కాదు. అసహనంగా చూశాడు మీనన్ అతని ముఖంలోకి. లుక్ మిస్టర్ నందగోపాల్, తర్కానికి నిజానికి చాలా తేడా ఉంది. తర్కాలతో జరగకూడదని చెప్పే విషయం నిజంగానే జరగకూడదనే రూల్ ఏమీ లేదు. సో దయ్యాల విషయంలో మాత్రం నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఆ సమయంలో అంతకు మించి వాదించడం మంచిది కాదని గ్రహించి తల ఊపాడు నందగోపాల్. బైదీబై మిస్టర్ నందగోపాల్, సిటీ నుంచి వచ్చిన మీకు ఇక్కడ కాలక్షేపానికి ఎలాంటి వినోదాలు ఉండవు. అందుకే మా అమ్మాయి రాగచంద్రికను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. మా ఎస్టేట్ భవంతి వెనుక అమ్మాయి కోసం ఏర్పాటు చేయించిన టెన్నిస్ కోర్ట్ ఉంది. మీరు ఎప్పుడైనా సరదాగా అమ్మాయితో టెన్నిస్ ఆడవచ్చు. ఇంకా క్యారమ్స్, చెస్ బోర్డు కూడా ఉన్నాయి అన్నాడు జమీందార్. థ్యాంక్ యూ సార్. జమీందార్ ఒక నౌకర్ని పిలిచి కూతుర్ని పిలుచుకురమ్మని చెప్పాడు. నౌకరు లోపలికి వెళ్ళిపోయాడు. రాగచంద్రిక ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో ఆసక్తిగా ఎదురు చూడసాగాడు నందగోపాల్. 5 నిమిషాల తర్వాత రాగచంద్రిక మేడమెట్లు దిగిరావటం గమనించి ఆశ్చర్యపోయాడు. అతని ఆశ్చర్యానికి కారణం రాగచంద్రిక కానీ ఆమె అందం కానీ కారణం కాదు. పెదవులు బిగించి చిరునవ్వును దాచుకుంటూ ఆమెతో పాటు మెట్లు దిగి వస్తోంది మరో అందమైన యువతి. నందగోపాల్ను చూసి అల్లరిగా కదులుతున్నాయి ఆమె కళ్ళు. ఆమె అతని ప్రియురాలు, ఇన్స్పెక్టర్ జనరల్ కూతురు వందన. ఎలా వచ్చింది ఆమె అక్కడికి? ఎప్పుడు వచ్చింది? ఆశ్చర్యంగా ఆమెని చూస్తున్న నందగోపాల్కి గుర్తుకు వచ్చాయి. బాగా ఆలోచించుకో మిస్టర్ నందు, నన్ను వెంట తీసుకువెళ్ళటం వల్ల నీకు చాలా ఉపయోగం ఉంటుంది అన్న మాటలు. సో రాగచంద్రిక వందన స్నేహితురాలన్నమాట అనుకున్నాడు. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. మెట్లు దిగి క్రిందికి వస్తూనే ప్రతాప్ మీనన్ని ఉద్దేశించి అంది రాగచంద్రిక. వెరీ గుడ్ మార్నింగ్ రాగా, మీట్ మిస్టర్ నందగోపాల్ ఫ్రమ్ త్రివేంద్రం అంటూ పరిచయం చేశాడు. హలో అంది రాగచంద్రిక. హలో, గ్లాడ్ టు సీ యూ అంటూ ఆమె కానీ ఆమె పక్కన ఉన్న వందన కానీ ఎదురుచూడని విధంగా కరచాలనం కోసం చేయి ముందుకు చాచాడు నందగోపాల్. నందన క్షణకాలం షాక్ తింది. రాగచంద్రిక అతని కళ్ళల్లోకి చూడటానికి ప్రయత్నిస్తూ చేయి అందుకుని కరచాలనం చేసింది. మీట్ మై డియరెస్ట్ ఫ్రెండ్ మిస్ వందన, డాక్టర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ అవర్ స్టేట్ అంటూ పరిచయం చేసింది. హలో అన్నాడు నందగోపాల్ పొడిగా. తన ఉడుకుమోత్తనం బయటపడకుండా హలో అంది వందన. డాడీ పిలిచారట, ఎందుకు? తండ్రిని ఉద్దేశించి అడిగింది రాగచంద్రిక. నందగోపాల్ని పరిచయం చేయాలనే పిలిచానమ్మా. అతను కొంతకాలం పాటు మన గ్రామంలోనే ఉండి మొక్కల మీద ఏవో పరిశోధనలు చేస్తారట అన్నాడు జమీందార్. అలాగా, అయితే మాకు కొంతకాలం పాటు కంపెనీ ఇస్తారన్నమాట అంది నవ్వుతూ. తప్పకుండా, మీ డాడీ చెప్పారు మీరు టెన్నిస్ బాగా ఆడతారని అన్నాడు. అవునండి అంది రాగచంద్రిక. ఆ తర్వాత కొంతసేపు అక్కడే ఉండి ప్రతాప్ మీనన్తో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడు నందగోపాల్. చొక్కలింగం, పిలిచాడు జమీందారు.
ఏమిటి సార్? ఈ కుర్రాన్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. నాకు అలాగే ఉంది సార్. కొత్త వాళ్ళను నమ్మటానికి లేదు. అవును, నమ్మటానికి లేదు. ఎందుకైనా మంచిది, అతన్ని ఒక కంట కనిపెట్టమని మన వాళ్ళను హెచ్చరించు. అలాగే సార్. రాత్రి సమయాల్లో బయట తిరగటం కనిపిస్తే వెంటనే నాతో చెప్పు. తల ఊపాడు దివాన్. వందనా మొక్కల మీద ఏం పరిశోధిస్తాడే ఆ నందగోపాల్? మేడం మీది తన బెడ్రూంలోకి వస్తూ అడిగింది రాగచంద్రిక. ఏమో, అదేదో అతన్ని అడగలేకపోయావా? ఈసారి కలిసినప్పుడు అడగాలి. మనిషి చురుకైనవాడే. అవునవును, మీ డాడీ ఉన్నారని కూడా భయపడకుండా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మగాడన్న తర్వాత ఆ మాత్రం చొరవ చూపించగలగాలి. ఐ లైక్ ఇట్. వందన మాట్లాడలేదు. అతను అందంగా ఉన్నాడు కదూ, స్టైల్గా కూడా. గతుక్కుమంది వందన. ఆ టాపిక్ను అంతటితో కట్ చేయాలన్న ఉద్దేశంతో, అతను ఎలా ఉంటే మనకెందుకు, ఇలా పరాయి మగాళ్ల గురించి మాట్లాడుకోవటం మంచిది కాదు, నాకు ఇష్టం ఉండదు. పోవే ముసలమ్మ, మనకు నచ్చిన వాళ్ళని గురించి మాట్లాడుకోవటంలో తప్పే ఉంది? మరింతగా కలవరపడిపోయింది వందన. నందగోపాల్ ఆమె మనసుకి నచ్చాడా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు కొంపదీసి ఆమె అతన్ని ప్రేమించడం ప్రారంభించలేదు కదా. అదే మాటను తెగించి ఆమెను అడిగేసింది వందన. రాగచంద్రిక నవ్వేసింది. భలే డౌట్ వచ్చిందే నీకు అంది. సందేహం తీర్చు మరి. ప్రస్తుతానికి అతను నచ్చాడు అంతే, ఇంకా ప్రేమించడం లేదు. ముందు ముందు ప్రేమించననే గ్యారంటీ లేదు. ఆమె సమాధానంతో గొంతులో పచ్చివెలక్కాయ అడ్డుపడినట్టు మౌనంగా ఉండిపోయింది వందన. కుట్టిస్వామికి టెన్షన్గా ఉంది. నందగోపాల్ని హతమార్చడానికి అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఆ ప్రయత్నంలో స్మితతో పాటు మరో 10 మంది అనుచరులు హతమారిపోయారు. నందగోపాల్ పాల్వాడి గ్రామంలోకి రాకుండా అడ్డుకోవడం సాధ్యం కాలేదు. అతను గ్రామంలోకి రానే వచ్చేశాడు. ఇప్పుడు తను ఏమిటి చేయడం? ఈ విషయం బాస్కి తెలిస్తే అతను కాలుగాలిన పిల్లిలా ఆ హాల్లో పచారులు చేయటం ప్రారంభించాడు. అంతలో పీక్ 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 అంటూ సిగ్నల్స్ ఇవ్వడం ప్రారంభించింది అతని జేబులో సిగరెట్ ప్యాకెట్ సైజులో ఉన్న వైర్లెస్ ట్రాన్స్మీటర్. పచారులు చేయటం మాని జేబులోంచి దానిని బయటికి తీసి ఒక బటన్ నొక్కాడు. కుట్టిస్వామి, రిపోర్టింగ్ ఓవర్. కుట్టిస్వామి, గంభీరంగా ధ్వనించింది బాస్ కంఠం. స్పీకింగ్ సార్. నేను చెప్పింది ఏమిటి? నువ్వు చేసింది ఏమిటి? ఓవర్. సారీ బాస్, ఆ నందగోపాల్ అంత తెలివైన వాడనుకోలేదు. ఓవర్. యూ ఫూల్. ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళు అని భావించడం నీ తెలివి తక్కువకి నిదర్శనం. నీ కారణంగా మన వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. బస్ రూట్ దగ్గరున్న పాక బూడిదైపోయింది. రాకుండా చేయాలనుకున్న నందగోపాల్ పాల్వాడి గ్రామానికి రావటం, ప్రతాప్ మీనన్ జమీందార్ గారులను కలుసుకోవటం కూడా జరిగిపోయింది. దానికి ఏమిటి నీ సంజాయిషి? ఓవర్. నాకు మరో అవకాశం ఇవ్వండి బాస్. మన దయ్యాల ట్రిక్ను ప్రయోగించి ఎలాగైనా 2-3 రోజులలో నందగోపాల్ అడ్డు తొలగిస్తాను. 2-3 రోజులు కాదు, 1 వారం రోజుల్లోగా నువ్వు అతని సంగతి తేల్చాలి. సుమారు 100 కోట్ల రూపాయలు విలువ చేసే సరుకును తీసుకుపోవడానికి ఫ్రాన్స్ నుండి ఒక పార్టీ రాబోతోంది. ఆ సమయంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకూడదు. ఎస్ బాస్. మరో విషయం, పాకను దయ్యాలే తగలబెట్టేశాయని ప్రచారం చేయించు. ముసలి దంపతులు కొడుకుగా నటించి ఇంతవరకు మనకు సహకరించిన కుర్రాడి ద్వారానే ఆ ప్రచారం జరగాలి. ఎస్ బాస్ అన్నాడు కుట్టిస్వామి. ఆ మరుక్షణంలో ట్రాన్స్మీటర్లో సిగ్నల్స్ ఆగిపోయాయి. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ తన సహచరులను సమావేశపరిచి చకచకా పనులు పురమాయించడం ప్రారంభించాడు కుట్టిస్వామి. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.